హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ క్లాస్ లో మీరు డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి నేను చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. మీరు ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో వై టు క్యాలిక్యులేట్ సెంట్రాయిడ్, అసలు ఎందుకు మనం సెంట్రాయిడ్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్కడుంటది, ఒక డిఫినైట్ షేప్స్ కి ఇన్డిఫినైట్ షేప్స్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంటది అని మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వీ విల్ మేక్ సెవెరల్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ఫ్రేమ్స్. దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో వాటిలన్నిటికి సెంట్రాయిడ్ ఎక్కడుంటుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి. సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంటది? సి, అది పడిపోకుండా ఉండాలి అంటే వీ నీడ్ టు బ్యాలెన్స్ దిస్. ఓకే, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంది? సెంటర్ పాయింట్ లో ఇక్కడ ఎక్కడో ఉంది. అంటే అది మొత్తం ఈ పెన్ యొక్క వెయిట్ అంతా కూడా ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, కాబట్టి అది బ్యాలెన్స్ అవ్వగలుగుతుంది. ఓకే, సో అలానే ఇక్కడ మన ఒక, నేను ఆ ప్రీవియస్ క్లాస్ లో చెప్పేటప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ ఇర్రెగ్యులర్ షేప్స్ ఇస్తే. నార్మల్ గా చూడండి, మనకి స్క్వేర్ గాని ట్రయాంగిల్ గాని ఇచ్చేస్తే మనం సింపుల్ గా చెప్పొచ్చు, దాని యొక్క జామెట్రికల్ సెంటర్ బట్టి ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, రెక్టాంగిల్ ఇక్కడ ఉంటుంది అని మనం చెప్తాం. నార్మల్ గా జామెట్రికల్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అని మనం క్లియర్ గా చెప్పియచ్చు. బట్ ఇలా ఎల్ సెక్షన్ ఇచ్చినప్పుడు హౌ విల్ వి నో ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ? సో నేను దానికి స్మాల్ డెరివేషన్ కూడా నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో ఆ క్లాస్ ఒకసారి చూసి ఇక్కడికి వస్తే మీకు ఈ సమ్ చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, వీ విల్, ఈ ఎల్ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ ని మనం టూ డెఫినైట్ షేప్స్ కింద, డెఫినైట్ షేప్ అంటే ఒక ట్రయాంగిలో, సర్కిలో, రెక్టాంగిలో, స్క్వేరో. చూడండి, ఇదొక డెఫినెట్ షేప్, ఇదొక డెఫినెట్ షేప్, ఇర్రెగ్యులర్ గా లేదు కదా, డెఫినెట్ షేప్ గానే ఉంది. సో వీ విల్ డివైడ్ దిస్ ఇన్ టు టూ ఈక్వల్ పార్ట్స్. సో నేను ఏం చేస్తున్నానంటే, ఇదంతా కలిపి ఒక పార్ట్ అనుకుంటున్నాను, ఇదంతా ఒక సెక్షన్ అనుకుంటున్నాను, అండ్ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇదంతా ఒక పార్ట్ అనుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్, సో చూడండి ఇక్కడ ఈ హైట్ ఎంత ఇచ్చారు ఇక్కడ 12. సో మనం ఈ 12 సెంటీమీటర్ ని నెగ్లెక్ట్ చేసేస్తే రిమైనింగ్ హైట్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ హైట్ 92లో నుంచి 12 మైనస్ చేస్తే ద రిమైనింగ్ హైట్ విల్ బి 80 కదా. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే దీనికి జామెట్రికల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? సి ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీనికి చూసుకున్నట్లయితే జామెట్రికల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ సి. సో దీనికి సెపరేట్ సెపరేట్ గా కట్టిన తర్వాత ఫైనల్ గా ఈ రెండింటికి కలిపి ఈ బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంటుందో మనం క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రం ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం అనమాట. టు ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ఎల్ సెక్షన్ వి విల్ సి. ఓకే, సో ఫస్ట్ నేను ఆల్రెడీ క్లాస్ లో క్లియర్ గా చెప్పాను, వీఆర్ టేకింగ్ అ కోఆర్డినేట్స్ ఆఫ్, ఇది వై కోఆర్డినేట్ అండ్ మనం ఇదంతా ఎక్స్ కోఆర్డినేట్ అనుకుందాం. ఓకే, ఈ వై అండ్ ఎక్స్ కోఆర్డినేట్ నుంచి ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయి అని మనం చూసుకుందాం. ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ మనం చూసి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? వి నీడ్ టు నో ది ఏరియా ఆఫ్ దిస్ సెక్షన్, ఏరియా ఆఫ్ దిస్ సెక్షన్. ఏరియా వచ్చిన తర్వాత మొమెంట్స్, వి నీడ్ టు క్యాలిక్యులేట్ ద మొమెంట్స్ అలాంగ్ దిస్ యాక్సిస్ కూడా కావాలి. మొమెంట్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ మొమెంట్, ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? సెంటర్. వీఆర్ ఎజ్యూమింగ్ ద ఎంటైర్ వెయిట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఎట్ వన్ సింగిల్ పాయింట్. ఆ పాయింట్ యొక్క, ఇప్పుడు ఆ పాయింట్ అంటే ఏంటి? మనం వీఆర్ టేకింగ్ ది ఏరియా. సో ఏరియా ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సిస్ మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో వీ విల్ గోయింగ్ టు ది ప్రాబ్లమ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ సెక్షన్ 1. A1 is equal to L1 into B1. Length ఎంత? 80 into breadth ఏమో 12. సో 80 into 12 ఎంత? ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అనుకుంటున్నాం. సో 80 into 12 is 960 mm². ఓకే, సో అలానే సెక్షన్ 2 కూడా ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెక్షన్ 2 A2 L2 ఇంటూ B2. L2 ఎంత? 12. ఓకే, 12 ఇంటూ
హైట్ 80, దట్ ఈస్ ఈక్వల్ టు 960 mm². ఓకే, ఏరియాస్ వచ్చేసాయి. నౌ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రాయిడల్ యాక్సిస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వై యాక్సిస్ అనుకున్నాం కదా. సో ఈ సెంట్రాయిడ్ ఎక్స్ యాక్సిస్ మీద నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది చూడండి. ఈ సెంట్రాయిడ్ కి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, ఈ 12 లో హాఫ్ ఏ కదా. సో సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ ఎంత, 12/2. మన ఈ డిస్టెన్స్ ని y1 అనుకుందాం, అండ్ ఇది ఈ సెకండ్ పాయింట్ కదా. సో ఇది ఇక్కడ నుంచి కదా, ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ఎక్స్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది సెకండ్ సెంట్రాయిడ్. సో ఎక్స్ యాక్సిస్ ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇది y2. నెక్స్ట్ ఫ్రమ్ వై యాక్సిస్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, దిస్ ఈజ్ x1, అండ్ ఇక్కడ ఫ్రమ్ వై యాక్సిస్ దిస్ ఈజ్ x2. ఓకేనా. సో ఇప్పుడు మనం సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్, సో వై వన్ చూడండి ఎంత, 12/2, దట్ ఈస్ 12/2, 6 mm అన్నమాట. నెక్స్ట్ y2 చూడండి, y2 ఇక్కడ నుంచి ఇక్కడికి 12, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 80/2, టోటల్ 80/2 ఈ డిస్టెన్స్, అండ్ వీ ఆల్రెడీ నో ది స్మాల్ డిస్టెన్స్ ఈస్ 12, దట్ ఈస్ 12+. సో ఈ హైట్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం కదా, ఈ డిస్టెన్స్ దట్ ఈస్ 12+80/2, దట్ ఈస్ ఈక్వల్ టు 80/2 మీన్స్ 40 + 12 = 52. ఓకేనా. సో y1 y2 వచ్చింది సేమ్, అలానే సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ నుంచి, ఇది వై యాక్సిస్ కదా, వై యాక్సిస్ నుంచి సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే x1. సో అగైన్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ దట్ ఈస్ x1 ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత, 80/2, దట్ ఈస్ ఈక్వల్ టు 40 mm. అలానే x2 ఎంత, ఈ స్మాల్ డిస్టెన్స్ x2 ఫ్రమ్ వై యాక్సిస్, దట్ ఈస్ 12/2, 6 mm. ఓకే, సో దీస్ ఆర్ ద y1 y2 వాల్యూస్, x1 x2 వాల్యూస్ వచ్చేసాయి. నౌ మనకి ఏం కావాలి, సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఫ్రమ్, ఇది మనం ఓ అనుకుందాం, సెంట్రాయిడల్ డిస్టెన్స్ టోటల్ గా మనం సెపరేట్ గా కట్టేశాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ కంప్లీట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ పాయింట్ కావాలి. దానికి ఫార్ములా ఏంటి, వి ఆల్రెడీ నో దాట్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఓవై నుంచి కావాలంటే మనకి దాని ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు σAx/σA, దట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ σx అంటే a1 × x1 + a2 × x2 up to a n × xn. మనకి ఇక్కడ ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో చూసుకున్నట్టయితే ఓన్లీ 2 ఏరియాస్ వీ హ్యావ్. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటే ఎన్ నెంబర్ చేసుకున్నాం, కానీ మనకి ఇక్కడ 2 ఉన్నాయి, అలా డివైడెడ్ బై a1 + a2 up to an. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పి నేను ప్రీవియస్ క్లాస్ లో డిరైవ్ చేశాను, ఆ వీడియో కూడా ఒక్కసారి చూసేయండి, ఎక్కువ టైం పట్టదు, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, దాట్ విల్ బి ఈక్వల్ టు మనకి ఏరియా a1 ఎంత వచ్చింది, 960 mm. సో 960 × x1 ఎంత, 40 + a2 ఎంత, a2 కూడా 960 mm, అండ్ x2 వాల్యూ ఈ 6.
960 into x2 అంటే 6 కదా, బై a1 ఎంత, 960 ప్లస్ 960, దట్ ఈజ్ ఈక్వల్ టు 23 mm. సో సెంట్రోయిడల్ డిస్టెన్స్ దట్ ఈస్ ఎక్స్ బార్ ఎంత, 23 mm అన్నమాట. ఎక్స్ బార్ అంటే ఇప్పుడు ఎక్స్ నుంచి మనకి అంటే ఓవై కదా, మనం ఓవై క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ నుంచి మనకి వై డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇక్కడ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎక్స్ వన్ కదా, సో పాయింట్ ఎంత, 23 mm. మనం 23 mm ప్లాట్ చేయాలంటే దాని హైట్ కూడా తెలియాలి కదా. నౌ వీ విల్ టేక్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్ డిస్టెన్స్, సెంట్రోయిడల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ద సెంట్రోయిడల్ డిస్టెన్స్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏవై బై సిగ్మా ఏ, సేమ్ అలానే a1 y1 plus a2 y2 by a1 plus a2. మనకి a1 ఎంత, 960 mm, ఇంటూ y1 ఎంత, y1 డిస్టెన్స్ 6 y2 డిస్టెన్స్ 52 ఇంటూ 6 ప్లస్ 960 ఇంటూ 52 బై 960 ప్లస్ 960. సో వీ విల్ క్యాలిక్యులేట్ దట్. సో మనకి ox డిస్టెన్స్ ఎంత, 29 అండ్ 23. సో ఇక్కడ నుంచి 23, ఇక్కడ నుంచి 25, అంటే 29 ఎక్కడెక్కడో ఉంటుంది సంథింగ్ పాయింట్. సో ఇదంతా మనకి వై బార్, ఇక్కడ నుంచి ఎక్స్ బార్ అన్నమాట. సో మనకి ఎక్స్ బార్ 23, వై బార్ ఏమో 29. సో ద పాయింట్ ఆఫ్ సెంట్రాయిడ్ విల్ బి హియర్ అని అర్థం. సో దిస్ ఈస్ ద సమ్. ఓకే, మన కాన్సెప్ట్ అర్థమైతే సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో నేను ఇలాంటి మోడల్స్ ఇంకా మీకు ఐ సెక్షన్, సి సెక్షన్ అండ్ ఇర్రెగ్యులర్ షేప్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ దట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.